మనం ఒక రాయిని నీటిలో వేస్తే అది ఎంత తక్కువ వెయిట్ ఉన్నా అది నీటిలో మునుగుతుంది. కానీ షిప్స్ అండ్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ మాత్రం నీటిలో తేలుతాయి. రాళ్లకన్నా కొన్ని లక్షల రేట్లు పెద్దగా బరువుగా ఉండే షిప్స్ అండ్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఎలా నీటిలో తేలగలుగుతున్నాయి, ఇవి ఎలా పనిచేస్తాయి, వీటి వెనక ఉండే సైన్స్ ఏంటి, ఇలాంటి ఎన్నో విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. నీటిలో వస్తువులు ఎలా ఫ్లోట్ అవుతాయి అని చెప్పే ప్రిన్సిపుల్ని ఆర్కిమేడిస్ ప్రిన్సిపుల్ అంటారు. దీనిని గ్రీక్ మ్యాథమెటిషియన్ అయిన ఆర్కిమేడిస్ 250 BC చెప్పారు. ఈ ప్రిన్సిపుల్ని డెప్త్గా కాకుండా జనరల్గా తెలుసుకుందాం. ముందుగా మనకి ఒకటి అర్థం అవ్వాలి. మనం ఒక బెలూన్ని నీటిలో ముంచితే ఏదో ఒక ఫోర్స్ ఆ బెలూన్ని పైకి నెడుతుంది. ఆ ఫోర్స్నే బోయాంట్ ఫోర్స్ అంటారు. ఈ బోయాంట్ ఫోర్స్ ఎలా పనిచేస్తుందో తెలుసుకునే ముందు మూడు పరిమాణాల గురించి తెలుసుకుందాం. అవి వాల్యూమ్, డెన్సిటీ, వెయిట్. వాల్యూమ్ అంటే ఒక వస్తువు యొక్క 3-డైమెన్షనల్ ఏరియాని వాల్యూమ్ అంటాం. ఇవి లెంగ్త్, విడ్త్, హైట్. ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే వాల్యూమ్ వస్తుంది. రెండవది డెన్సిటీ, అంటే నిర్ణీత వాల్యూమ్లో ఉన్న మాస్ని డెన్సిటీ అంటాం. ఉదాహరణకి 1 క్యూబిక్ మీటర్ వాల్యూమ్ ఉన్న ప్లాస్టిక్ 900 kgs ఉంటే అదే 1 క్యూబిక్ మీటర్ వాల్యూమ్ ఉన్న స్టీల్ 7700 kgs ఉంటుంది. ఇక్కడ రెండింటి వాల్యూమ్ సేమ్ కానీ వెయిట్ డిఫరెంట్, అంటే ప్లాస్టిక్ డెన్సిటీ కన్నా స్టీల్ డెన్సిటీ ఎక్కువ. ఇక వెయిట్ గురించి చెప్పనవసరం లేదు. అయితే ఏదైనా వస్తువు నీటిలో తేలాలి అంటే దాని యొక్క డెన్సిటీ వాటర్ డెన్సిటీ కన్నా తక్కువగా ఉండాలి. ఒకవేళ వస్తువు యొక్క డెన్సిటీ వాటర్ డెన్సిటీ కన్నా ఎక్కువగా ఉంటే అది నీటిలో మునిగిపోతుంది. స్టోన్స్ వాల్యూమ్ తక్కువగా మరియు వాటి యొక్క డెన్సిటీ వాటర్ డెన్సిటీ కన్నా ఎక్కువగా ఉంటాయి, అందుకే అవి నీటిలో మునిగిపోతాయి. కానీ ప్లాస్టిక్ వంటి ఎలిమెంట్స్ యొక్క డెన్సిటీ తక్కువగా ఉంటుంది, కాబట్టి అవి నీటిలో తేలుతాయి. కానీ ఇది షిప్స్ ఫ్లోట్ అవ్వడానికి అసలు కారణం కాదు, ఎందుకంటే షిప్స్ హెవీ డెన్సిటీ మెటీరియల్తో తయారవుతాయి. ఇప్పుడు షిప్స్ ఎలా ఫ్లోట్ అవుతాయో తెలుసుకుందాం. ఒక వస్తువు యొక్క వెయిట్ అది వాటర్లో ఆక్రమించే వాల్యూమ్లోని వెయిట్ కన్నా తక్కువగా ఉండాలి, అప్పుడే ఆ వస్తువు ఫ్లోట్ అవుతుంది. ఆ వస్తువు ఆక్రమించిన ప్రదేశాన్ని వాల్యూమ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటారు. కన్ఫ్యూజన్ నుండి బయటపడి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక షిప్ వాటర్లో ఆక్రమించే వాల్యూమ్ ఇలా ఉన్నాయి. లెంగ్త్ 300 meters, విడ్త్ 40 meters, హైట్ 15 meters. ఇప్పుడు ఆ షిప్ యొక్క వాల్యూమ్ 180,000 cubic meters, అంటే ఆ షిప్ 180,000 cubic meters వాల్యూమ్ని సముద్రంలో ఆక్రమించింది. ఇప్పుడు 180,000 cubic meters వాటర్ యొక్క వెయిట్ని తెలుసుకుందాం. వెయిట్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. సీ వాటర్ యొక్క డెన్సిటీ 1029 kg/cubic meter. ఈ వాల్యూస్ని వెయిట్లో వేస్తే 18,52,20,000 kgs అవుతుంది, అంటే 185,220 tons. ఇది ఆ షిప్ ఆక్రమించిన వాల్యూమ్లోని వాటర్ యొక్క వెయిట్. దీనినే డిస్ప్లేస్డ్ వెయిట్ అంటారు. ఇప్పుడు ఆ షిప్ యొక్క టోటల్ వెయిట్ 185,220 tons కన్నా తక్కువగా ఉండాలి, అప్పుడే ఆ షిప్ ఫ్లోట్ అవుతుంది. అంటే ఆ వాటర్ అంత వెయిట్ వరకు మాత్రమే షిప్ని పైకి నెడుతుంది. ఒకవేళ ఎక్కువ వెయిట్ ఉంటే ఆ షిప్ మునిగిపోతుంది. జస్ట్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఒక వస్తువు ఆక్రమించుకునే వాల్యూమ్లోని వాటర్ వెయిట్ అనేది ఆ వస్తువు యొక్క వెయిట్ కన్నా ఎక్కువగా ఉంటే ఆ వాటర్ వస్తువుని పైకి పుష్ చేయగలుగుతుంది. షిప్ వెయిట్ పెరిగే కొద్దీ ఆ షిప్ నీటిలోకి కొద్ది కొద్దిగా వెళ్తుంది. అందుకే షిప్స్కి ప్లిమ్సోల్ లైన్ అని పిలువబడే మార్క్ని షిప్ బయట చిత్రీకరిస్తారు. మనం షిప్లో వెయిట్ వేసే కొద్దీ ఆ షిప్ మునిగి వాటర్ లైన్ పైకి వెళ్తుంది. వాటర్ లైన్ ప్లిమ్సోల్ లైన్ని దాటితే ఆ షిప్లో వెయిట్ ఎక్కువైందని అర్థం. కాబట్టి ఆ వాటర్ లైన్ ప్లిమ్సోల్ లైన్ కన్నా ఎక్కువగా దాటకుండా ఉండేట్టు ఆ షిప్లో కార్గో అండ్ ప్యాసెంజర్స్ని తీసుకెళ్తారు. సాధారణంగా అన్ని షిప్స్కి ముందర నేరో షేప్ ఉంటుంది. ఈ షేప్ వల్ల ముందున్న వాటర్ ఎడ్జెస్ ద్వారా వెనక్కి వెళ్తాయి. ఒకవేళ షిప్కి ముందు నేరో షేప్ కాకుండా వాల్ లాంటి షేప్ ఉంటే ముందున్న వాటర్ డ్రాగ్ ఫోర్స్తో ఆ షిప్ని ముందుకు పోనివ్వదు. ఇప్పుడు షిప్స్ ఎలా ముందుకు వెళ్తాయో చూద్దాం. షిప్స్ ముందుకు వెళ్ళడానికి రెండు పద్ధతులున్నాయి. మొదటిది సెయిల్ బోట్స్. ఇవి విండ్ పవర్ ద్వారా ముందుకు కదులుతాయి.
సెయిల్ బోట్స్ కి సెయిల్స్ అమర్చబడి ఉంటాయి. వీటిని గాలి వీచే దిశగా ఉంచితే ఆ బోట్ విండ్ ఫోర్స్ కి ముందుకు కదులుతుంది. ఇవి బోల్తా కొట్టకుండా ఉండడానికి బోట్స్ కింద కీల్ అనే భాగం ఉంటుంది. ఇది ఆ బోట్స్ ని బ్యాలెన్సింగ్ గా ఉంచుతుంది. రెండవ పద్ధతి, వాటర్ ని వెనక్కి పుష్ చేయడం ద్వారా ఆ బోట్ ముందుకు కదులుతుంది. అంటే మనం స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు వాటర్ని వెనక్కి తోస్తే మనం ముందుకు వెళ్తాం అలా అన్నమాట. ఈ విధంగా ప్రయాణించే బోట్స్ని రోవర్ బోట్స్ అంటారు. కొన్ని వందల సంవత్సరాల వరకు ఇవి హ్యూమన్ పవర్ ఆధారంగానే నడిచేవి. అంటే మనుషులే స్టిక్స్ ఆర్ పెడల్స్తో వాటర్ని వెనక్కి పుష్ చేయడం ద్వారా బోట్ ముందుకు వెళ్తుంది. ఇక ఎప్పుడైతే ఇంజన్స్ వచ్చాయో అప్పటి నుండి షిప్స్ యొక్క విధానమే మారిపోయింది. ఇంజన్తో నడిచే షిప్స్ కూడా వాటర్ని వెనక్కి పుష్ చేయడం ద్వారానే ముందుకు కదులుతాయి. మెరిన్ ఇంజన్ అనేది షిప్కి కింది భాగంలో అమర్చబడి ఉంటుంది. ఇంజన్లో కంబషన్ ఛాంబర్ నుండి వచ్చే స్టీమ్ లేదా హాట్ గ్యాస్ పిస్టన్పై పడుతుంది. అప్పుడు ఆ పిస్టన్స్ కిందికి పైకి మూవ్ అవుతాయి. పిస్టన్కి కిందే కనెక్ట్ అయి ఉన్న షాఫ్ట్ రాడ్ తిరగడం మొదలవుతుంది. ఈ రాడ్కి లార్జ్ ప్రొపెల్లర్ లేదా ఇంపెల్లర్ షిప్కి బయట కనెక్ట్ అయి ఉంటుంది. ఈ రాడ్ తిరుగుతున్నప్పుడు దానికి కనెక్ట్ అయి ఉన్న ప్రొపెల్లర్ కూడా తిరిగి అది వాటర్ని వెనక్కి పుష్ చేస్తుంది. ప్రొపెల్లర్ బ్లేడ్స్ ఎయిర్ ఫాయిల్ షేప్తో కొంచెం యాంగిల్తో కరువు తిరిగి ఉంటాయి. దాంతో ఇవి వాటర్ని ఈజీగా వెనక్కి నెట్టగలవు. ఈ ప్రొపెల్లర్ షిప్ కింద వెనక భాగంలో ఉంటుంది. ఇప్పుడు షిప్ ఎలా టర్న్ అవుతుందో చూద్దాం. షిప్ యొక్క స్టీరింగ్ కొన్ని మెకానిజమ్స్తో రాడార్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ రాడార్ ప్రొపెల్లర్ వెనక ఉంటుంది. షిప్ యొక్క స్టీరింగ్ తిరిగినప్పుడు దానికి కొన్ని మెకానిజమ్స్తో కనెక్ట్ అయి ఉన్న రాడార్ కూడా తిరుగుతుంది. రాడార్ తిరిగినప్పుడు వాటర్ ఫ్లోలో ప్రెషర్ డిఫరెన్స్ ఏర్పడుతుంది. ఎటువైపు రాడార్ తిరిగిందో అటువైపు వాటర్ ఎక్కువ ప్రెషర్తో వెళ్తుంది. ఆపోజిట్ వైపు వాటర్ చాలా తక్కువ ప్రెషర్తో వెళ్తుంది. ఈ ప్రెషర్ డిఫరెన్స్ వలన బోట్ అనేది టర్న్ అవుతుంది. ఇప్పుడు షిప్స్ ఎలా ఆగుతాయో చూద్దాం. షిప్స్ని ఆపడానికి గత 500 సంవత్సరాల నుండి చాలా మెథడ్స్ని యూజ్ చేస్తున్నారు. కానీ ప్రస్తుతమున్న మోడర్న్ మెథడ్ని మాత్రమే ఇప్పుడు మనం చూద్దాం. ఒకవేళ షిప్ కొంచెం దూరం ప్రయాణించి ఆగాల్సి ఉంటే అప్పుడు షిప్ ఇంజన్ని ఆఫ్ చేస్తారు. దాంతో ఆ షిప్ ప్రొపెల్లర్ తిరగడం ఆగిపోతుంది. కానీ ఆ షిప్ మూమెంట్లో ఉంటుంది కాబట్టి అది కొంత దూరం ప్రయాణించి ఆగుతుంది. ఒకవేళ షిప్ని ఇమీడియట్గా ఆపాల్సి వస్తే ప్రొపెల్లర్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో కాకుండా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతారు. మరియు ప్రొపెల్లర్ బ్లేడ్స్ దగ్గర స్టెర్న్ ట్యూబ్ అనే భాగం ఉంటుంది. ఇది ముందుకు వెనుకకి జరగడం వల్ల బ్లేడ్స్ యాంగిల్ మారుతుంది. ఇప్పుడు వాటర్ని వెనకకి కాకుండా ముందుకు పుష్ చేయాలి. కాబట్టి దానికి అనుగుణంగా బ్లేడ్ యాంగిల్ని సెట్ చేసి ప్రొపెల్లర్ని రివర్స్ డైరెక్షన్లో తిప్పుతారు. అప్పుడు వాటర్ వెనకకి కాకుండా ముందుకు వెళ్తాయి. అప్పుడు ఆ షిప్ యొక్క ఫోర్స్ వెనకకి ఉండడంతో ఆ షిప్ యొక్క వేగం మొత్తం తగ్గుతుంది. షిప్ యొక్క వేగం 0కి రాగానే బ్లేడ్ యాంగిల్స్ని న్యూట్రల్కి చేస్తారు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వల్ల ప్రొపెల్లర్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగకపోతే దానికోసం కూడా ఒక మెథడ్ ఉంది. అదే షిప్ యొక్క యాంకర్. ప్రతి హెవీ షిప్కి యాంకర్స్ తప్పనిసరిగా ఉంటాయి. ప్రొపెల్లర్ అనుకూలించక వెంటనే షిప్ని ఆపాల్సి వస్తే యాంకర్స్ని రిలీజ్ చేస్తారు. అవి సముద్రం అడుగుకి వెళ్తాయి. ఇవి మట్టిలో చిక్కుకోగానే షిప్ని గొలుసు కట్టిన జంతువులా ఆపివేస్తుంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, షిప్ యాంకర్స్కి షిప్ని ఆపేంత శక్తి ఉంటుందా అని. యాంకర్స్ యొక్క వెయిట్ షిప్ని బట్టి 1 టన్ నుండి 10 టన్స్ వరకు ఉంటాయి. అవి అంత వెయిట్గా ఉంటాయి కాబట్టే ఈజీగా షిప్ని ఆపగలవు. ఇవి ఇంజన్స్ ద్వారా మళ్ళీ పైకి లాగబడతాయి. ఒక షిప్ ఎలా ప్రయాణమవుతుందో తెలుసుకున్నాం. ఇప్పుడు షిప్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. షిప్స్ అండ్ బోట్స్ని 10,000 సంవత్సరాల నుండే ఉపయోగిస్తున్నారు. కానీ బోట్స్ ఫ్లోట్ అవ్వడానికి అసలైన ప్రిన్సిపుల్ని ఆర్కిమేడీస్ 250 BCలో చెప్పారు. ఇంజన్స్తో నడిచే షిప్స్ 18వ శతాబ్దం నుండి వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం షిప్స్ అనేవి కార్గోని సప్లై చేయడానికి, ప్యాసెంజర్స్ని తీసుకెళ్లడానికి ఇలా చాలా రకాలుగా ఉపయోగపడుతున్నాయి. అయితే వాటిలో క్రూజ్ షిప్స్ అండ్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ గురించి ఇప్పుడు చూద్దాం. క్రూజ్ షిప్స్,
ఇవి ప్యాసెంజర్స్ని తీసుకెళ్లడానికి ఉపయోగపడతాయి. క్రూజ్ షిప్స్ చాలా పొడవుగా చాలా పెద్దగా ఉంటాయి. వీటిలో వందల నుండి వేల ప్యాసెంజర్స్ వెళ్ళవచ్చు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అతిపెద్ద క్రూజ్ షిప్ సింఫనీ ఆఫ్ ది సీస్. ఇందులో 6,600 ప్యాసెంజర్స్ వెళ్ళవచ్చు. క్రూజ్ షిప్స్ని సముద్రంలో తిరిగే చిన్న సిటీస్గా చెప్పుకోవచ్చు, ఎందుకంటే వీటిలో క్యాబిన్స్, షాప్స్, మూవీ థియేటర్స్, స్విమ్మింగ్ పూల్స్, జిమ్, రెస్టారెంట్స్, ఇలా మనకి కావలసిన అన్ని వసతులు క్రూజ్ షిప్లో ఉంటాయి. ఏరోప్లేన్స్ ద్వారా వెళ్ళలేని కొన్ని అందమైన ప్రదేశాలకి, వివిధ దేశాలకి ఈ క్రూజ్ షిప్స్ ద్వారా వెళ్ళవచ్చు. నెక్స్ట్, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్. ఇవి వార్షిప్స్. ఇవి వార్ ప్లేన్స్, హెలికాప్టర్స్ లాంటి ఎయిర్క్రాఫ్ట్స్ని క్యారీ చేస్తుంది. ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ని సముద్రంలో తిరిగే స్మాల్ ఎయిర్పోర్ట్ అని చెప్పవచ్చు. ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ రన్వేతో ఎయిర్క్రాఫ్ట్స్ని పార్క్ చేసుకునేలా ఉంటాయి. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న లార్జెస్ట్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ క్లాస్. ఇది యుఎస్కి సంబంధించింది. ఈ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లో 75కి పైగా ఎయిర్క్రాఫ్ట్స్ని క్యారీ చేయవచ్చు మరియు 4,500 క్రూ మెంబర్స్ వెళ్ళవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.